का सामाजिक सेवा कर निर्वहिस्तुन्ना अंदर भागंगा गत नालुगु दशाब्दालुगा जगित्याल पट्टणंलो रोटरी अनेक सेवा कार्यक्रमालु अंदर सहकारंतो विजयवंतंगा निर्वहिंचडं जरिगिंदी। मरि अंदुलो भागंगा ई रोजु रोटरी क्लब आफ् सिकंद्राबाद स्प्रिंगफील्ड्स आ क्लब सभ्युल सहकारंतो LN4 प्रोस्थेटिक हैंड्स पंपिनी कार्यक्रमानिकी मुख्य अतिथिगा विचेसिन मन गौरव शासन सभ्युलु रोटरी क्लब पास्ट प्रेसिडेंट हैप्पी पास्ट जनरल सेक्रेटरी गौरवनीयुलु डाक्टर एम संजय कुमार गारिकी अलागे रोटरी मेंबर्स हैप्पी मेंबर्स मरि करीमनगर नुंडि वच्चिन रोटरी हैप्पी जगित्याल अनेक ऐक्टिविटीस सक्सेस्फुल्ली अंते काकुंडा जगित्याल पट्टणंलो विविध పాఠశాలలో కళాశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ కూడా ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై కింద రక్షితం ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది। బోర్వెల్స్ అనుకోండి మరి జగిత్యాల పట్టణంలో ఉన్న సో మెనీ గవర్నమెంట్ స్కూల్స్లో స్కూల్ డెస్క్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది। మరి ముఖ్యంగా లాస్ట్ ఇయరే గవర్నమెంట్ హై స్కూల్లో ఒక 350,000 విలువ గల ప్రొజెక్టర్ కంప్యూటర్స్ కూడా ఓల్డ్ హై స్కూల్ స్టూడెంట్స్కు పంపిణీ చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులు డాక్టర్ మన అమరనాథ్ గారు వారు జగిత్యాల వాస్తవులు అయినప్పటికీ ఈజ్ ఎ రోటరీ మెంబర్ ఈ సెటిల్ ఇన్ హైదరాబాద్ యాజ్ ఈ బిలాంగ్స్ టు జగిత్యాల విత్ ఈ సపోర్ట్ ఎర్లియర్ వి హావ్ డిస్ట్రిబ్యూటెడ్ 50 బైసైకిల్స్ టు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ అంతేకాకుండా లాంగ్ నోట్ బుక్స్ మరి షూస్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ చాలామంది విద్యార్థులు థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్ ఆల్సో డొనేటెడ్ బై హిస్ సపోర్ట్ మీ రోటరీ క్లబ్ జగిత్యాల నుండి వారు అమర్నాథ్ గారికి మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారా స్ప్రింగ్ఫీల్డ్ సభ్యులు ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నారు వారందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ రోటరీ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ బై స్కిల్స్ లాంగ్ నోట్ చాలా సపోర్ట్ ఇవ్వడం జరిగింది వి హోప్ వి ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ సపోర్ట్ ఇన్ ద సేమ్ వే మరి ఇంతేకాకుండా మన అందరికీ తెలుసు జగిత్యాల మా రోటరీ పరంగా గతంలో డాక్టర్ సంజయ్ గారి ద్వారా ఒక 8,000 పైన ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించడం జరిగింది। అందులో మన రోటరీ అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా హ్యాపీ అమెరికా వెళ్ళి అక్కడ హ్యాపీ అసోసియేషన్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రశంసతో సన్మానించడం జరిగింది। ద క్రెడిట్ గోస్ టు బట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ ఇన్ పబ్లిక్ లైఫ్ సిన్స్ లాస్ట్ 2 మంత్స్ డైలీ ఈస్ కండక్టింగ్ 3 ఐ ఆపరేషన్స్ వీఆర్ స్పెషల్లీ థ్యాంక్ఫుల్ టు యూ। మరి మా రోటరీకి శాసనసభ్యులు సహకరిస్తున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు కూడా అందరి సహకారంతో ఇటువంటి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ మరి ప్రాసెటిక్ ఈ LN4 మన ఇండియాకి తీసుకొచ్చింది ఫస్ట్ మోహన్ సార్ అన్నమాట అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఇదే ఫస్ట్ టైం LN4 క్యాంప్ కండక్ట్ చేయడం। సో LN4 ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైతే యాక్సిడెంట్ ఆర్ ఎనీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఆ రోడ్ యాక్సిడెంట్ ఆ లేకపోతే ఇప్పుడు కన్ ఉన్నారు పామ్ కార్ తోట ఇలా చాలా మందికి హ్యాండ్ కట్ అయిపోయి ఉంటారన్నమాట యాంప్టేషన్ అయితే ఆ యాంప్టేషన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యాంప్టేషన్ అయ్యి సగం కట్ అయి ఉన్న హ్యాండ్ వాళ్ళు యూజ్ చేయలేదు। సో ఈ ఎలక్ట్రోడ్ హ్యాండ్స్తో వాళ్ళకి చాలా యూజ్ అవుతారు అన్నమాట వాళ్ళు డైలీ బేసిక్ పనులు లైక్ వాళ్ళు స్నానం చేయడం కానీ ఫ్రెష్ చేయడం చిన్న చిన్న పనులు ఒక 2-3 కేజీస్ వరకు బరువులు లేపడం ఇవన్నీ చేయవచ్చు ఈ హ్యాండ్తో। ఇదేం రోబోటిక్ కాదు మాన్యువల్ హ్యాండే వాళ్ళకి అండ్ ఈ హ్యాండ్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు। సో వాళ్ళ ఫ్యూచర్లో కూడా అది యూజ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇది ఫస్ట్ టైం క్యాంప్ కానీ ఫ్యూచర్లో కూడా ఇంకా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కానీ జగిత్యాలలో కానీ ఇంకా చేయాలి అని చెప్పేసి అనుకున్నాను। ఫ్యూచర్లో ఉన్నా కూడా మేము వస్తాం మేము పక్క ఇదంతా మేము కండక్ట్ చేయడానికి హెల్ప్ చేయడం జగిత్యాలలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థ అయిన రోటరీ క్లబ్ అదేవిధంగా అమెరికాలోని డాక్టర్ల సహకారంతో నడుస్తున్న ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ సికింద్రాబాద్ సంబంధించిన ట్యాంగ్రీన్ ఫౌండేషన్ జగిత్యాల వాస్తవ్యులైన కోడి రామనాథ్ గారి సహకారంతో మంది వికలాంగులకు చేతులు లేని వారికి ఈరోజు 20,000 నుంచి 30,000 ఒక్కొక్కటి ఉండే విధంగా 3.5 లక్షలతోటి చేయలేని వారికి కృత్రిమ హస్తాలను అందించడం జరిగిన కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆపి అధ్యక్షులు ట్యాంగ్రీన్ ఫౌండేషన్ సభ్యులు ఎంతో దూరం నుంచి వచ్చిన యువ
అత్యంత ధనిక దేశాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవాల దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ధనిక స్వచ్ఛంద సంస్థలైన రోటరీ క్లబ్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, ఇవి ధనిక దేశాలలో ఉంటుంది. అంటే ధనిక దేశాలలో ఉన్న ఒక 10% మంది బీద వాళ్ళ కోసమే ప్రభుత్వం మొత్తం చేయలేదు కాబట్టి ఫిలాంథ్రోపిస్ట్ దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు అత్యంత ధనిక దేశాలలో. మరి మన దగ్గరికి వచ్చేసరికి మన అత్యంత బీద దేశం. ఇన్ని దాదాపు 90% మందికి తెలకాడలు, 135 కోట్ల జనాభా. అంటే దగ్గర దగ్గర ఒక 115 నుంచి 120 కోట్ల మంది బీదోలు ఉన్నారు. 120 కోట్ల మంది బీదోలు ప్రపంచంలో బీదోలు అందరికంటే కూడా ఎక్కువనే. ప్రపంచంలో బీదోలు ఎంతమంది ఉన్నారో అందరికంటే ఎక్కువ భారతదేశంలో ఉన్నారు. ఇది మన భారతదేశ పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏ పార్టీ కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు పూర్తిగా చేయలేదు. రాజకీయాలలో అప్పుడప్పుడు పొగలు విమర్శించుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ, రాజకీయాలకు అతీతంగా నడిచే సంస్థ. ఏ రాజకీయాలు లేని వాళ్ళు మేమందరం కూడా దాదాపు 30-30 సంవత్సరాల నుంచి కొందరు నాలాంటి వాళ్ళు 27 సంవత్సరాల నుంచి ఈ సంస్థలు ఉన్నాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈనాడు దివ్యాంగుల సంక్షేమ అధికారిని అడిగి ఎవరికైతే నిజమైన అర్హులు ఉన్నారో కిందికి చేయబోయిందో వాళ్లకు ఇవ్వచ్చు. వాళ్ళలో ఇవాళ అక్కలచ్చన్న ధర్మపురి, సత్తయ్య కొడిమేల, కొండరాజం అర్పల్లి, రజిత మల్లాపురం, వీరయ్య ఇబ్రాహీంపట్నం, రమ్య ఇబ్రాహీంపట్నం, రవళిక కూడా ఇబ్రాహీంపట్నమే. అదేవిధంగా విశ్వనాథం కొరుట్ల, రాధ మేడిపల్లి, అర్పపల్లి, ఈ రకంగా పట్టాల మంది జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులకు చేయి కోల్పోయి ఆర్థికంగా సరిగా లేక లేదా ఎక్కడికి పోయి ఈ చేయి పెట్టించుకోవాలని అవగాహన లేని వాళ్లకు ఈనాడు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతకుముందే డెమాన్స్ట్రేషన్ చేసిండ్రు, మళ్ళీ కూడా మా యువ డాక్టర్స్ వచ్చిండ్రు, వారు కూడా చూపెడతారు. చెయ్యి లేని వాళ్ళకు వాళ్ళు ఈ అవయవాన్ని పెట్టుకుంటే, షర్ట్ అది పెట్టుకుంటే ఎవరైనా చూస్తే కూడా చూడడానికి కాస్మెటిక్గా కూడా, అంటే ఎవరైనా చూడడానికి కూడా చెయ్యి ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇలా అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా. రెండవది దాని ద్వారా బ్రష్ చేసుకోవచ్చు, స్నానం చేయొచ్చు. అదేవిధంగా ఎక్కువ వస్తుంది బాబు, అదేవిధంగా భోజనం చేయొచ్చు. అంటే అతి ముఖ్యమైన పనులు ఏముంటాయో అవి కొంత లైట్గా బరువు కూడా 2 కిలోల వరకు అంటున్నారు. కానీ మన వరకు మనం ఓ 1/2 కిలో కూరగాయలు, ఓ పాల ప్యాకెట్, ఓ 1/2 కిలో లేకపోతే ఇక్కడికి అక్కడను అక్కడికి ఇక్కడ, అంటే వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకునే విధంగా. ఒక వ్యక్తి తన ఆహారం ఒక 250 గ్రాములు తీసుకుంటారు, 500 గ్రాములు తీసుకుంటారు, ఎక్కువ ఎక్కువ 250 గ్రాములు. అంటే వాళ్ళు తినే ఆహారం ప్యాకెటే కావచ్చు. ఇట్లాంటి సొంతగా చేసుకునే విధంగా ఈ చేతులు కృత్రిమ అవయవాలు, ఈ చేతులు ఆర్టిఫిషియల్ లింప్స్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడే అమర్నాథ్ గారు జగిత్యాల ప్రాంత వాస్తవ్యులు హైదరాబాద్లో ఉండి విజయుద్ధ స్వచ్ఛంద సంస్థలతో అనుబంధంగా ఉంటూ అంతకుముందు కూడా హై స్కూల్లో పిల్లలకు సైకిల్స్ ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రోత్సహించారు. కోటగిరి అమర్నాథ్ గారికి జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన, ఎందుకంటే జిల్లా స్థాయిలో సెలెక్ట్ చేసిన వాటికి జిల్లా ప్రజలందరి పక్షాన, జగిత్యాల రోటరీ క్లబ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగిత్యాల రోటరీ క్లబ్ జగిత్యాలలో ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఇవాళ ఉన్నొక్క పార్క్, ఇవాళ ఊరూరుకు పార్క్ లేని, కానీ జగిత్యాల ఉన్నొక్క పార్క్ ఎవరు చేసినాయంటే రోటరీ క్లబే. మొట్టమొదటి గొల్లపల్లి శ్మశానం వాటికి ఎవరు మంచి చేసినాయంటే అన్నకాల గొల్లపల్లిలో మంచిగా ఉండే ఇప్పుడు అన్నీ చేస్తున్నాం, అది రోటరీ క్లబే. ఈ రకంగా పాత బస్టాండ్లో ఇవాళ పేరు మార్చేసింది కావచ్చు, తీసేసింది కావచ్చు, ఆ చౌరస్తా ఐలాండ్ ఎవరు చేసినాయంటే ఫస్ట్ రోటరీ క్లబే. ఈ రకంగా స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా రోటరీ క్లబ్లో నేను ఉన్నాను కాదు, ఇంకొక ప్రపంచంలోనే పేరు వదిన స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్ ఉంటుంది. ఇవాళ ఫైర్ స్టేషన్ బిల్డింగ్ మొట్టమొదటి కట్టించింది లయన్స్ క్లబ్. ఈ రకంగా స్వచ్ఛంద సంస్థలు గత కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాయి. లయన్స్ క్లబ్లో కూడా చేసేటి రమణయ్య సారు, నాయుడు సాబు, మన నాన్నగారు కూడా ప్రెసిడెంట్. ఈ రకంగా ఎంతో మంది కార్యక్రమాలు చేసినారు. మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు తెలిసేస్తుంటే
ఎవరైతే కొంత ధనికులు ఉన్నారో ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసే కార్యక్రమాలకు చేయూతని ఇవ్వాలి. విమర్శించే వాళ్ళు కొందరు ఎప్పుడు ఉండరు. దీంట్లో ఏమవుతుందో ఏమిగుతుందో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది ఏమి ఉండదు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంస్థ, రోటరీ సంస్థ. బ్రాంచెస్ ఉన్నాయి. అదేవిధంగా మన భారతదేశంలో తెలంగాణలో కూడా ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మేము అందరం కూడా ప్రతి సంవత్సరం దీంట్లో సభ్యత్వం ఉండడానికి ఫీజు కడతాం. ప్రతిదే ఉండదు మా మెంబర్షిప్. దీనికి డబ్బులు కడతాం, కొన్నిసార్లు డొనేషన్స్ కడతాం. పౌలారిస్ ఫెలోషిప్ అని చెప్పి తలవ 70,000 కట్టి మెంబర్షిప్ తీసుకున్నాం పౌలారిస్ ఫెలో అని. అంటే ఇవన్నీ మాలాంటి వాళ్ళ నుంచి ఎంతోమంది దాతలు ఇచ్చే డబ్బుతో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయని చెప్పి కూడా ప్రజలందరూ తెలియజేస్తూ ఈనాటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా రోటరీ మిత్రులకు, అదేవిధంగా టైమ్ గ్రీన్ ఫౌండేషన్ వారికి, మన యంగ్ డాక్టర్స్కు, డాక్టర్ కోడగిరి శ్రీ కోడగిరి అమర్నాథ్ గారికి, ఇవాళ జూమ్ నుండి అక్కడ హైదరాబాద్ నుంచి, ఎందుకంటే కోవిడ్ ఉంది కాబట్టి, డిసీవర్ ప్లీజ్ కమ్ సార్ టు సిరింగ్.